ఓం గం గణపతయే నమ రంగులు మారే విచిత్ర వినాయకుని దేవాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా ఈ క్షేత్రం యొక్క విశేషాలు ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అద్భుతమైన వీడియోలు మరిన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాం ఇక ఈ రంగులు మారే విచిత్రమైన వినాయకుని ఆలయం గురించి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఓ అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది అదే శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా పెట్ట కొంచెం కోత ఘనం అన్నట్లు ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు ఈ మూల విరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం జరుగుతుంది ఉత్తరాయణ కాలం అంటే మార్చి నుండి జూన్ వరకు ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు దక్షిణాయన కాలం అంటే జూలై నుండి ఫిబ్రవరి వరకు తెల్లని రంగులో ఈ విగ్రహమూర్తి మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మహత్యం అని భక్తుల విశ్వాసం అతిశయ వినాయకర్ ఆలయంలో మరో విచిత్రం కూడా ఉంది ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి ఉంది నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే కానీ అది మిగతా చోట్ల మాటేమో కానీ నా దగ్గర మాత్రం అది చల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి ఇక్కడ ఉన్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటూ ఉంటాయి అయితే ఈ మార్పులో చిన్న తేడా మాత్రమే ఉంటుంది వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఈ బావిలో నీళ్లు నల్లగా మారుతాయి అంతేకాదు ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉంది సాధారణంగా శిశిర ఋతువులో చెట్లు ఆకులు రాలడం ప్రకృతి సహజం కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ కేరళ అరణ్య ప్రాంతాలకు ఈ ఋతుబేదం వర్తించదు అవి ఎప్పుడూ సతత హరితాలుగానే పచ్చగా వర్ధిల్లుతూ ఉంటాయి కానీ ఈ ఆలయంలో ఉన్న మర్రి చెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రార్చి ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక చారిత్రక ప్రాశస్యం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం పన్నెండవ శతాబ్ది కాలం నాటిదని పదమూడు వందల పదిహేడు సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారని ఈ ఆలయానికి రెండు వేల మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నదని చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు స్థానికులు కూడా అదే చెప్తారు నిజానికి ఇది శివాలయం ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకర్ ఆలయం అని అంటారు ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది ఆ కారణంగా ఈ ఆలయాన్ని ఎన్నో మార్లు పునర్నిర్మించడం జరిగింది ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగానే ఉండేది తర్వాత కాలంలో రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది చూశారు కదా దక్షిణాయనం ఉత్తరాయనం కాలాన్ని బట్టి రంగులు మార్చే వినాయకుని దేవాలయం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని క్లిక్ చేయండి ఓం గమ్ గణపతే నమ